వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం అయితే ప్రారంభమైంది అనుకోవచ్చు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. మీరు చూడొచ్చు నా వెనక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి హామీ ఇచ్చిందో, 6 గ్యారంటీలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. చాలామంది లబ్ధిదారులు కానివ్వండి, అర్హులు కానివ్వండి, పేదవాళ్ళు వాళ్ళు ఇక్కడ లైన్లలో నిలబడి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకసారి ఒకళ్ళిద్దరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంచి పథకమే అనుకోవచ్చా? మంచిదేనండి. దేనికమ్మా, దేనికోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు మీరు? ఏం కావాలి మీకు? ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఇల్లు లేదా? ఇల్లు లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం? 20 సంవత్సరాలు అవుతుంది కదా వచ్చి. ఇల్లు లేదు, అలాగా అన్ని ఇక్కడవే, అన్ని ఇక్కడవే. ఇక్కడే ఓటు కూడా? ఓటు అన్ని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఇక్కడటవే. రేషన్ కార్డు ఉందా ఇక్కడ? ఉంది. మరి పెట్టుకోండి. ఇంటికి సంబంధించి ఏమే, దానికి సంబంధించిన అన్ని తెచ్చారా? తెచ్చాను, తెచ్చాను, ఇప్పుడే తెచ్చాను. 35 సాల్ సే హో, ఘర్ నహీ హై, ఏక్ కమానే వాలా హై, 5 మేరే ఖానే వాలే హై, బహుత్ గరీబ్ హూ, 10,000 పేమెంట్ రహతా హై, క్యా ఖాఊ, క్యా రూమ్ రెంట్ భరూ, దూసరా దేశ జాకర్ వో పరేశానీ హై, జీనే ఖానే కే లియే ఆయీ హూ, అప్నా గాంవ్ నగర్ ఛోడ్ కే ఇదర్. లేకిన్ 35 సాల్ మే అభీ తక్ మే హర్ బార్ ఓట్ దేతీ హూ, హర్ జగహ ఖరీ రహతీ హూ, గరీబ్ కా కోయీ సునవాయీ నహీ హై, జిస్కో 4 బిల్డింగ్ హై ఉస్కో హీ ఆ రహా ప్లాట్, ఉస్కో హీ సబ్ చీజ్ సువిస్తా మిల్ రహా, హమ్ గరీబో కో కోయీ నహీ పూచ్ రహా. కౌన్ సా గాంవ్ ఆప్కా? హమారా యూపీ గాంవ్ హై. रूम मालिक भी रेट बढ़ा रहा है, क्या करेंगे गरीब आदमी हम लोग. नमस्ते सर. इसीलिए हम మహిళల్ని చూస్తూ ఉన్నారు, వృద్ధులు కూడా వస్తూ ఉన్నారు చాలామంది. బొల్లారం మున్సిపాలిటీ అన్నా, పటాన్చెరు నియోజకవర్గం అన్నా ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. వీళ్ళు చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఇక్కడే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాం కాబట్టి మాకు ఒక ఇల్లు లేదు, మేము ఎట్లా బతకాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అర్జీలు తీసుకునే పరిస్థితులు అయినా ఏర్పడి అని చెప్పి కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ నాయకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేనికి వచ్చారు ఏంటనేది, ఏంటన్నా, ఏం అప్లై చేయడానికి వచ్చారు? రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టడానికి వచ్చిన. రేషన్ కార్డు లేదా మీకు? లేదు. ఎక్కడ అసలు ఇక్కడే ఉండటం? ఇక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మామ్నారు ఉండడం ఇక్కడికి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. సో 10 ఇయర్స్ నుంచి రెంట్కే ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదు, డ్యూటీలు చేసుకోవటమే. డ్యూటీ చేసుకోవడమే. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు అంటున్నారు కదా? ఫస్ట్ రేషన్ కార్డు ఈ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్. సో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కానీ రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, తమకు ఇల్లు కావాలంటూ ఉన్నారు. ఒకవేళ ఇళ్ల స్థలం ఉంటే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా మేము అర్జీలు పెట్టుకునేందుకు వచ్చామని చెప్తూ ఉన్నారు. ఈరోజు 3 వార్డుల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 3 వార్డులకు సంబంధించి ఆ మహిళలు వస్తూ ఉన్నారు. ఆ మహిళలు తమ అర్జీలను ఇస్తూ ఉన్నారు. అర్జీలను ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా అవన్నీ నెరవేరాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. చాలామంది మహిళలు పేదవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, తమ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు, కౌంటర్ల దగ్గర కూడా చాలామంది వెరిఫికేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని అర్జీలు బాగానే వస్తున్నట్టున్నాయండి సార్? వస్తున్నాయి సార్, బాగానే వస్తున్నాయి. అంటే ఇక్కడ చాలామందికి తెలుగు రాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, కొంత వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారండి మీరు? మేము చెప్తున్నాం కదా సార్, మేము చెప్తున్నాం వాళ్ళు, అంటే హౌస్ నెంబరు ఎక్కడ ఏ వార్డు అనేది చెప్తున్నాం మేము. వాళ్ళు వస్తున్నారు, మేము మాట్లాడి చెప్పి వాళ్ళకి రాసి పంపిస్తున్నాం సార్. అంటే పాపం చాలా మందికి అవగాహన లేక ఈ రోజే అనుకొని వస్తూ ఉన్నారు. చాలా వార్డు, అన్ని వార్డుల్లో జరుగు, ప్రతి ఒక్క వార్డులో ఉంటుంది, 6 రోజులు ఉంటుందని మేము చెప్తున్నాం సార్. అది అంటే ఎక్కువగా రేషన్ కార్డుల గురించి అప్లై చేసే వాళ్ళు వస్తూ ఉన్నారా, దేని గురించి వస్తున్నారండి? మహాలక్ష్మి గృహ పథకం కింద 2,500 కోసము, రేషన్ కార్డులు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇండ్ల కోసం వస్తున్నారు.
సో ఇక్కడున్న అధికారులే కానివ్వండి, ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు చక్కగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బొల్లారం మున్సిపాలిటీలో చాలామంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత తెలుగు రాదు, ఏం అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడున్న సిబ్బందితో పాటు ఇక్కడున్న అధికారులు వాళ్ళకి వివరించి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటూ ఉన్నా. అబ్బాయి మన దగ్గరకు వచ్చాడు, ఏంటి సమస్య, ఏంటి దేనికోసం వచ్చాడు? అదే సమస్య, అప్లికేషన్ పెట్టాము. అప్లికేషన్ పెడితే దాని గురించి మీ ఇంటికాడ ఆడవాళ్ళు ఎవరు లేరు కదా, మీకు ఏ పథకం రాదు అని అంటున్నారు, దాని గురించి మీకు చెప్పండి. అంటే ఏమైంది, ఇంటి ఆడవాళ్ళు ఎవరు లేరా? మా మిస్సెస్ క్యాన్సర్ చనిపోయింది 2000లోనూ, ఇంక ఇప్పటి వరకు అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఇంకేం లేదు, దాని నుంచి ఏ పథకం రాదు అంటున్నారు, అది ఎంతవరకు రైట్ అని మీకు. అంటే ఏ కాలనీలో ఉంటారు బాబాయ్ మీరు? ఇక్కడే పూసంబస్తి. ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలు అయ్యి. అంటే 22 సంవత్సరాల నుంచి రెంట్ రెంట్కే ఉంటున్నారా? అద్దె కట్టుకుంటున్నారు? అద్దె కట్టుకుంటున్నాం అన్న. ఏమైంది అమ్మగారికి? ఏమైంది? మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు అన్న. ఎన్నాళ్ళు అవుతుంది? 22 ఇయర్స్ అయిందన్న. మేము 22 ఇయర్స్ నుంచి ఇక్కడ బొల్లారంలోనే ఉంటున్నాం, మేము రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామన్న. ఇప్పుడు మేమైతే అప్లికేషన్ పెట్టుకున్నామన్న. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటున్నారంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఏ పథకానికి అర్హులు కాదు అని చెప్పి అక్కడ దరఖాస్తు తీసుకున్న వాళ్ళు అంటున్నారన్న. అనిల్ రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు ఒకసారి, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి వీళ్ళ భార్య చనిపోయిందంట, ఏదన్నా చూడండి కొంచెం మానవతా దృక్పథంతో ఏదన్నా కలిసిండి మాట్లాడినా తప్పకుండా ఆయనకి. అవును, తప్పలేదు, నేను నా చేతులతో రాసిన అప్లికేషన్ రాసి అక్కడ ఇచ్చిన, అది ఏముందనేది వీళ్ళు చెప్పారు కదా. హౌస్కు వెరిఫికేషన్ వచ్చి 12 సూత్రాలు ఉన్నాయి వెరిఫికేషన్లో కూడా. వెరిఫికేషన్ ఏదో అచానక్ నేను చెప్తే నువ్వు చెప్తే వచ్చేటట్టు కాదు, 12 రూల్స్ ఏమో కండిషన్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకు దే విల్ గెట్ ద బెనిఫిట్. అంటే ఇంట్లో ఆడవాళ్ళు చనిపోయారంట, 20 ఏళ్ళు అవుతుందంట, ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో ఏమైనా ప్రయత్నం చేయండి, ఒకవేళ ఆ రూల్స్ అన్నీ వీళ్ళ దగ్గర లేకపోయి ఉంటే. లేదు, తప్పకుండా తప్పకుండా చేస్తాము, చెప్పిన ఆల్రెడీ గ్యాస్ బుక్ ఉంటే వట్కరా, ఏమున్నాయి నీ దగ్గర, ఏమున్నాయి వట్కరా ఫస్ట్ అయితే అని చెప్పిన, ఇల్లు లేదన్నాడు టిక్ పెట్టించిన, కరెంటు బిల్లు దాది 200 యూనిట్ల దాది ఉన్నది అది కూడా టిక్ పెట్టించిన. మహాలక్ష్మి పథకం అలా లేడీస్ లేనప్పుడు రాదు, సో దానికి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కటి వారికి వస్తుంది, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. బాగా ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి ఇంకా పేదవారు ఎవరున్నా ఎంతమంది ఉన్నా 6 తారీఖు వరకే కాదండి, నిరంతర ప్రక్రియ. 5 సంవత్సరాలు మేము అధికారం ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రజా పరిపాలనలో 5 ఏళ్ళ దాకా తీసుకుంటూనే ఉంటాము, ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తూనే ఉంటాం. తెలుసు కదా అనిల్ రెడ్డి గారు, ఏదో ఒకటి ఆయన సాధ్యమైనంత వరకు పర్లేదు చేస్తారంట, చేస్తారండి. రైట్ రైట్. సో ఇది చాలా చాలా సమస్యలతో వస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఇంట్లో ఆడవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గృహలక్ష్మి పథకం ఇట్లాంటిది ఏదైనా రావాలంటే ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రూఫ్స్ అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మానవతా దృక్పథంతో ఎవరైతే నిజంగా గరీబ్ వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని చెప్పి ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ అనిల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేందుకు మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఇక్కడున్న అధికారులతో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బొల్లారం నుంచి.